సోషల్ మీడియాలో ఎప్పుడు ఏ వార్త వైరల్ అవుతుందనేది అస్సలు ఊహించం. ముఖ్యంగా విశ్వక్సేన్ గురించి 2 రోజులుగా తల బొప్పిగట్టేలా వార్తలు వస్తున్నాయి. విశ్వక్సేన్ తన సినిమా ప్రమోషన్ గురించో ప్రాంక్ వీడియో చేయడం ఏంటో. ప్రాంక్ వీడియోలు దేశంలో రోజుకి కొన్ని వందలు జరుగుతూ ఉంటాయి. అయితే విశ్వక్ మీద పడి ఏడ్చింది. అంటే ఆ ఛానల్కి సదరు టైంలో వేరే కార్యక్రమానికి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. సో విశ్వక్ ఒక హీరో కాబట్టి ఆయన గురించి చెప్తే వైరల్ అవుతుంది కాబట్టి ఆయన లాక్కొచ్చింది మ్యాటర్లోకి. మొత్తానికి విశ్వక్ సేన్ గురించి ఆయన పాగల్ సేన్ అని, ఫ్రస్ట్రేటెడ్ హీరో అని రకరకాలుగా ఆయన్ని మెంటలీ డిస్టర్బ్ చేసేలాగా కొన్ని ట్యాగ్ లైన్స్ వదిలారు. ఎవరైనా హీరో తన మీద నెగటివ్ కామెంట్ చేస్తే ఎవరు మాత్రం ఊరుకుంటారో అది కూడా డైరెక్ట్గా. దీంతో ఛానల్తో తేల్చుకోవడానికి స్టూడియోకి వెళ్ళారు. అక్కడ కూడా అదే పనులు రిపీట్ చేయడంతో ఆయన నోటి నుంచి ఓ పదం జాలు వారింది. దీంతో దెబ్బకు అందరూ షాక్ అయ్యారు. కానీ ఆవిడ మాత్రం గెట్ అవుట్ ఫ్రమ్ మై సిటీ అన్నట్టుగా నా స్టూడియో నుంచి బయట పోని వేలు చూపిస్తూ బెదరగొట్టి వెళ్ళిపోయేలా చేసింది. మరి మీరే నన్ను పిలిచి నన్నే గెట్ అవుట్ అంటున్నారంటూ అక్కడి నుంచి ఆగ్రహంతో వెళ్ళిపోయాడు. ఆ తర్వాత అతని మీద వేసినన్ని స్క్రోలింగ్లు, వేసినన్ని ట్విస్ట్లు కార్తీక దీపం సీరియల్లో కూడా రావు. ఆ రేంజ్లో విశ్వక్ సేన్ని కుమ్మి అవతలు పడేశారు వాళ్ళ మాటలు, డైలాగులు, స్లో ఆ స్లైడ్లతో. అయితే చాలామంది విశ్వక్ది తప్పంటే కొంతమంది పిలిచి మరీ ఆ విధంగా తిట్టించుకోవడం అవసరమా దేవి అంటూ దేవి నాగవల్లికి చెప్తున్నారు. అయితే ఈ విషయంలో తనకి సపోర్ట్గా నిలిచేవారు చాలామంది ఉన్నారు. సో విశ్వక్కి ఎన్టీఆర్ ఫ్యాన్స్ సపోర్ట్ బాగా ఉంది. విశ్వక్ బాడీ లాంగ్వేజ్, హెయిర్ స్టైల్, డ్రెస్సింగ్ ప్రతీదీ కూడా ఎన్టీఆర్ని పోలినట్టుంటుంది. ఎన్టీఆర్కి వీరాభిమాని. అందుకే అన్నా నీకేం భయం లేదు, నువ్వు తగ్గేదే లేదు, అసలు అట్లనే నువ్వు మెయింటైన్ చేయి, మీకు మేమున్నాము, ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖచ్చితంగా నీ సినిమాకి మేము సపోర్ట్ చేస్తాం, నీ తప్పే లేదు. ఎంతోమంది ఎన్నో ప్రాంకులు చేస్తున్నారు. ఆ టీవీ 9 వాళ్ళే రోజు ప్రాంకులు చేసి కామెడీ అని చెప్తారు. దాన్ని చూసి ఎంతమందికి హార్ట్ అటాక్లు రాలేదు? మరి అలాంటిది నువ్వు చేసింది సినిమా ప్రమోషన్ కింద తీసుకోవాలి, కానీ పర్సనల్ ఇంటెన్షన్లు, అలాగే నిన్ను ఒక సెలబ్రిటీ స్టేటస్ ఉన్న వ్యక్తిని అలా అవమానించడం కరెక్ట్ కాదంటూ సో చాలా సపోర్ట్ చేస్తున్నారు. ప్రస్తుతం ఇది వైరల్గా మారింది.